राष्ट्र विद्याशाख नवंबर 6 लोगा उपाध्याय पोस्ट भर्ती की 16347 पोस्ट नोटिफिकेशन इस्तामनि प्रकटिंचिन संगति मन अंदर तेलिसिंदि। లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు। అయితే ఈ రోజు శాసనసభ శాసనమండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ తో మాట్లాడటం జరిగింది। ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం, ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు। అందువల్ల డిఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది, అది జరగడానికి కనీసం 2 నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది। అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకోండి, ప్రభుత్వం యొక్క నిర్ణయం అది, ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం। పిడిఎఫ్ గ్రూప్ తరపున నేను ఐ వెంకటేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది।